ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా వెలనాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒంగోలు నగర పాలక సంస్థ రెండవ డిప్యూటీ మేయర్ ఎన్నికలు స్థానిక ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఫ్రీ సైడింగ్ అధికారిక జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వ్యవహరించారు. ఒంగోలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో స్థానిక శాసనసభ్యులైన విద్యుత్, అటవీ శాస్త్ర సాంకేతిక పర్యావరణ శాఖల మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాకుట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, మిగిలిన కమిటీ సభ్యులు 50% మించి కోరం ఉండడంతో ఎన్నిక ప్రక్రియను ఫ్రీ సైడింగ్ అధికారి ప్రారంభించారు. ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 2005 సెక్షన్ 5 ప్రకారం ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఆయన స్పష్టంగా వివరించారు. నిబంధనలు, నియమావళిని ఆయన తెలిపారు. 34వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్న వేలనాటి మాధవరావు డిప్యూటీ మేయర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. 44వ డివిజన్ కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాల్రెడ్డి, 49వ డివిజన్ అంగిరేకుల గురువయ్యలు ఆయన నామినేషన్కు మద్దతు ప్రకటించారు. మాధవరావు నామినేషన్ ఎన్నికల ఫ్రీ సైడింగ్ అధికారి పరిశీలించిన తదుపరి ఇరువురు కార్పొరేటర్లు బలపరచడంతో అభ్యంతరాలపై సభ్యులను అడిగారు. సభ్యుల మద్దతుతో వేలనాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఫ్రీ సైడింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. అనంతరం డిప్యూటీ మేయర్ వేలనాటి మాధవరావుకు ధృవీకరణ పత్రాన్ని కలెక్టర్ అందజేశారు. Form A and Form B, I have received that for the and Form B. I have received Form A and Form B. So now I request.